Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ ఒకరిపై ఒకరు మైండ్ గేమ్. వచ్చే ఎన్నికలలో ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తుందనే విషయంలో కావలసినంత అయోమయం నడుస్తోంది. ఈ అయోమయంలోనే టీడీపీ జనసేన పొత్తులు పెట్టుకుని పోటీ చేస్తాయన్న ప్రచారం బాగా జరుగుతోంది. వీటి సమస్య ఏంటంటే విడివిడిగా పోటీ చేయలేవు. ఇదే సమయంలో పొత్తులు పెట్టుకోవాలంటే చాలామంది నేతలు మనస్ఫూర్తిగా ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇటు చంద్రబాబు నాయుడు, అటు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకరిపై మరొకరు ఫుల్గా మైండ్ గేమ్ మొదలుపెట్టేశారు. పైకి తమకు ఎవరితోనూ పొత్తులు ఉండవన్న కలరింగ్ ఇస్తున్నారు. ఇందుకనే అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. రెండు పార్టీల వ్యవహారం చూసిన జనాలకు ఈ రెండు పార్టీల మధ్య పొత్తులు ఉండవేమో అని అనిపించేటట్లుగా అధినేతలు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నేతల సమీక్షల్లో ఇప్పటి వరకు సుమారు 10 మంది దాకా అభ్యర్థులను ప్రకటించారు. పుంగనూరు, డోన్, పులివెందుల, రాజంపేట పార్లమెంటు స్థానం, కడప ఎంపీ స్థానం, జమ్మలమడుగు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కూడా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి నాదెండ్ల మనోహర్ను క్యాండిడేట్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ విషయాన్ని మనోహరే ప్రకటించారు. ఇటు చంద్రబాబు అయినా అటు పవన్ అయినా వచ్చే ఎన్నికలలో పోటీ చేయబోయే అభ్యర్థులు అని ప్రకటించారంటే అర్థమేంటి? ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని కలరింగ్ ఇవ్వడమే కదా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అధినేతలు ఇద్దరు కూడా తమకు మరో పార్టీతో పొత్తే అవసరం లేదని పైకి చెబుతున్నారు. తమతో పొత్తు పెట్టుకోవాలని ఎవరైనా అనుకుంటే కలవడంలో తమకు అభ్యంతరాలు లేవని మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నిజంగానే పార్టీలన్నీ దేనికదే విడివిడిగా పోటీ చేస్తే ఏమవుతుందో అందరికీ తెలుసు. మరి మైండ్ గేమ్ ఎందుకు? ఎందుకంటే పొత్తుల్లో రెండు పార్టీలు వీలైనన్ని ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి. సీట్ల బేరాల కోసమే ఈ మేకపోతు గాంభీర్యం ప్లస్ మైండ్ గేమ్. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాల్సిందే.